హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఆలు నగెట్స్ ఆలూ నగెట్స్కి ఆలూలు మూడు బాయిల్ చేసి తొక్క తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇదే విధంగా మూడు ఆలూలు గ్రైండ్ చేసుకుందాం ఆలు మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పాయలండి ఒక మూడు చిన్నులపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మైదా టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా చీజ్ గ్రైండ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం వాటర్ అవసరం లేదండి ఈ ఆలులోనే వాటర్ ఉంటుంది కదా దాంతోనే మిక్స్ చేసుకోవాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇవి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఒకసారి ఉప్పు చూసుకోండి మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకున్నాం కదా త్రీ టేబుల్ స్పూన్స్ బ్రెడ్ పౌడర్ కూడా వేసుకుందాం బ్రెడ్ పౌడర్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెం పలచగా కనుక అనిపిస్తే కార్న్ఫ్లోర్ కానీ లేదా బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా అదైనా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు తీసి వన్ స్పూన్ నూనె నూనె వేసి బాగా కలుపుకుందాం నూనె వేసాం కదా బాగా కలుపుకుందాం బ్రెడ్ పౌడర్ అండి బ్రెడ్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు దీనిలో చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ కొంచెం మిరియాల పొడి వేసుకొని వీటిని కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఫ్లోర్ వన్ స్పూన్ కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం వాటర్ పోసి మిక్స్ చేసుకుందాం ఉండలు లేకుండా చేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకున్న ఆలూ మ్యాష్ బ్రెడ్ పౌడర్ కాన్ఫ్లోర్ వాటర్లో కలిపింది ఆయిల్ అండి కొంచెం ఆయిల్ తీసుకున్నాను వేరే దానిలో ఒక ఉండలాగా ఇలా చేసుకొని కొంచెం ఇలా రోల్ చేయండి అంతే ఇలా చేసి పక్కన పెట్టుకుందాం ప్లేట్కి ఈ విధంగా నూనె రాసి చపాతి ముద్దంతా తీసుకుందాం ఈ విధంగా తీసుకొని దీన్ని రోల్ చేయండి ఈ ప్లేట్ మీద వేసుకొని కొంచెం సన్నగా ఇలా అనండి ఇలా అన్న తర్వాత చాకు కూడా కొంచెం నూనె రాసుకొని వన్ ఇంచ్ ఇట్లా పెట్టుకోండి ఘాట్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్నాం కదా ఒక్కొక్క దాన్ని తీసుకొని కొంచెం సైడ్స్లో ఇలా అనండి ఇలాని ఒక ప్లేట్లో తీసుకోండి ఈ విధంగా సైడ్స్లో ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్నీ చేసుకుందాం ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా అన్నీ ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి కాన్ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా దానిలో వేసుకుందాం కాన్ఫ్లోర్ మొత్తం దీని పడుతుంది వేసుకొని బ్రెడ్ పౌడర్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బ్రెడ్ పౌడర్లో మిక్స్ చేసుకుందాం ఈ విధంగా చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వాటర్ పెట్టాం కదా దాన్ని మళ్ళీ ఇట్లా మిక్స్ చేయండి దానిలో వేసి ఒకసారి ఇలా ఇలా మిక్స్ చేయండి అది తీసి బ్రెడ్ పౌడర్లో వేసి దీన్ని ఇలా డిప్ చేయండి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకుందాం ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకున్నాం కదా కాగిందండి ఆలు నగ్గెట్స్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని డీప్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మీరు మరి డీప్ ఫ్రైకి మొత్తం వేయొద్దండి కొంచెం గ్యాప్ ఉండేటట్లు వేయండి వెంటనే తిప్పకుండా ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత తిప్పుదాం ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి ఇదిగోండి గోల్డెన్ కలర్లో వచ్చేసింది ఈ విధంగా డీప్ ఫ్రై చేయాలా ఈ విధంగా అన్ని డీప్ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇదిగోండి ఎంతో రుచికరమైన ఆలూ నగ్గెట్స్ రెడీ అయినాయి ఇదిగోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది సాస్తో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి